బ్రహ్మంగారు చరిత్ర ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్కి స్వాగతం వీరి ధర్మంబులన్నయ్యూ భక్తులకు బోధించను బ్రహ్మంగారును వారి శిష్యులను ఏ ఆనందవార్ధిను మునింగిరి ఆ మహానీయుడు సమాధి అందు కూర్చుండే సమయమున జరిగిన వైభవం బింతింతయని చెప్పనలవి కాదు అబ్బా నేను ఇంత వృద్ధుడని తినిగాని మహా మహావైభంబులతో జీవ సమాధి నందిన మహాభాగీయుని నిందునూ జోడనైతి చెప్పగా నంత సిద్ధయ్య గారు స్వామి నా పుణ్యమూర్తి నా సకల సద్గుణ సంపన్నుడు సమాధి ఎందు గూర్చుండిన మాట వాస్తవమేనా తండ్రి నన్ను వీడి సత్యంబుగా సమాధి ఎందుండేనా అయ్యో స్వామి తమరిప్పుడు పలికిన కర్ణ కఠోరమైన వాక్కు వినినంతనే నా గుండెలో బ్రద్దలయ్యేనే నేనిక నేమి చేయుదినని తిరిగి ఏకపట వేషధారి అయిన బ్రాహ్మణునితో స్వామి నా తండ్రి సమాధి ఎందున ప్రవేశించినాడని నాతో బరిహాసమనకై ఇట్లు పలుకుచుంటిరా లేక నా మనోదృఢంబును నెరంగుటక ఇట్లు పలుకుచుంటిరా నాకేమి తెలియటలేదు స్వామి నిక్కంబుగా నా ప్రాణతుల్యంబైనా నా గురుస్వామి సమాధి నుండేనా అయ్యో త్వరగా తెలుపము మారు మాట్లాడక అట్లే నిలుచుచుండేదనే వేళ త్వరగా సత్యమును తెలుపమని ధీన వదనార విందుండు ఎడగగా నంత నా కపట వేషధారి అయిన ఈ వృద్ధ బ్రాహ్మణుడు నాయన నింత వృద్ధుండునై నీతో పరిహాసమాడుటకై వచ్చి తిన గురుండు నిక్కముగా జీవసమాధి అయ్యను ఆయన యసంగిన ఈ భోజన పదార్థంబులను వస్త్రములను ఇవిగా కా పుణ్య పురుషుడు సంభావన సంభావనలివిగో చూడుము అబద్ధంబు చుప్పుటకు నా ప్రాణంబు మీదకేమైనా వచ్చునా లేకనిట్లు చెప్పిన నీ వలన నాకు నేమైనా బహుమానము వచ్చునా పిచ్చివాడా నీ గురు భగవానుడు నా గాయత్రి సాక్షిగా సమాధి ఎందు ప్రవేశించినాడు ఆయన యసంగిన ఈ భోజన పదార్థములతో గృహంబున కేగి వంట చేసుకొని భోజనంబు చేయవలెను నాకు భోజనమునకు అకాల మగుచున్నదని చెప్పి పోవుచుండెను కానీ సిద్ధయ్య గారి వ్యవస్థనంతయు చూచి జాలిగలిగి పోవ పోవగల్లాడక తిరిగి ఎట్ల నిల్వంబడ సిద్దయ్య గారు వృద్ధ బ్రాహ్మణునిచే నీ వార్త వినంతనే పంచ ప్రాణంబులలో నాలుగు ప్రాణంబులు వీడి యొక్క ప్రాణంబుతో మాత్రమా సిద్దయ్య గారు నిట్టుర్పు కోలబడెను హా జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నా తల్లిదండ్రాదులను వదిలి నీవి తల్లి తండ్రి అని నమ్మి పది రెండు సంవత్సరములు నీ పంచగాచినయీ పరమ పాత పాతకునకు నీ సుందర ముఖార విందంబున జూచు ప్రాప్తంబు లేదయ్యగా నిరంతరము నీ కన్న బిడ్డల కన్నను నన్ను నిక్కుడుగా ప్రేమించి సిద్ధ సిద్ధయని ప్రేమలుకు నీ మృదువాక్కుచి కలువరించుచుందవి తండ్రి నీ కలువరింతలు నాపై నీ కొండు సత్కృపారాసము పరిపూర్ణ కృప కృపకటాక్ష నింతలో నటుబోయి నిండు సమసి అయ్యో తండ్రి సోదరులైన గోవింద పోతులూరయచార్యులెరువురను నన్ను ప్రథమంబున మీ చంతజీరుటకు వచ్చినప్పుడు వారిరువును నన్ను పెట్టుచుండేడి బాధలను తమరు చూచి సహింపజాలక వారికి నిన్నో నీతులు గరిపి వారిని నా నా జోలికి రాకుండునట్లు చేసిన నీ సత్ప్రేమ తిరిగి నన్ను నీ సేవకునిగా చేసుకొనిన కారుణ్య ప్రేమ నన్ను నీ వెచ్చడికీగ నన్ను నచ్చడికి గోనిపోయి నా మనోసంచయంబులన్నీ దీర్చిన నిశ్చయంపు ప్రేమ నా తండ్రి కటినుండ కడప నవాబు వద్ద నన్ను గురించి తమపైని ఫిర్యాదు చేసినను శాంత స్వభావులై ఒక మాట ఏ దూరక నాపై చూపించిన సంపూర్ణ ప్రేమ ఏమయ్యి నాపై నీ కుండిన నిరంతర విశ్వాస ప్రేమను నీ విందుల దాచితివి తండ్రి నీ వింత కఠిన హృదయుండువని నేనెరింగిన నీ దినంబనని నీ పుష్పంబులకై రాకుందినే ఎంత చేసితివి అయ్యో అయ్యో ఎంత అన్యాయం వేదైన గలదా నమ్మిన వాని నట్టేట గలుపు ఇంత నిర్దయ సాహసాదులు గలవరందైననో గలరా అర్థుడైన నీ ఎండజీరిన జీరిన నాపైనెంత కాఠిన్య పరిపూర్ణ కృపా కటక్షమ తండ్రి నామ నంబున నిన్నయో కోరికలు పెట్టుకొని యా కోరికలన్నో నా తలంపులన్నీ నిందులకు బనికి రానివయ్యి పోయనే కృపానిధి తొదకు చుట్టూను వదిలిన పక్షి చందంబై తినే జగద్గురు శ్రీ జగత్ప్రభు అని భూమిపై బడి పొరలి పొరలి దిక్కించుచున్న యా సిద్ధయ్య గారితో నా వృద్ధ బ్రాహ్మణుడు ఊరి నీకు పిచ్చి పట్టినదేమి జరిగిన కార్యంబునకు ఒగచిన ప్రయోజనం ఏమున్నది జరగబోవు పనికై ప్రయత్నింపు ఇది వినుంగాక నీ గురుండు నీకు బోధించిన రహస్యములన్నీ మరచితివా ఇప్పుడై నన్ను నీ దుఃఖంబును హరించుకొని జ్ఞప్తికి తెచ్చుకునమో నీ విట్లు దుఃఖించుతున్న నిన్ను నోరడించేడి వారెవరైనా రాయని చెప్పి ఏకపట వేషధారి అయిన నా వృద్ధ బ్రాహ్మణుడు అదృష్టండయ్యను అంత సిద్ధయ్య గారు హృదయమును గట్టిపరుచుకొని పొంగి పొంగి వచ్చి చుండెడి దుఃఖంబును నాపుకొని దుఃఖించిన ప్రయోజనంబును లేదని నిక్కాయించుకుని పుష్పంబుల మా మూటను పెట్టుకొని శ్రీ గురుధ్యానంబు జీయుచో మెల్లగా శ్రీ స్వాములవారి మఠ సింహద్వారంభు కడక చేరేను కానీ సింహద్వారంభు బంధించిండుటచే సిద్దయ్య గారు మటంబులోనికిగుటకు వీలు గలగదయ్యను అంత సిద్దయ్య గారు పెద పిట్టున ఇలింగెత్తి ద్వారక వాటంబున దిరువుడని వారిని పిలిచెను అంత లోపల నుండి ఒక సేవకుడు చిద్దయ్య నాయనగారు సమాధి ఎందన నిష్ట గరిష్టంబున తపంబునకై గూర్చండెను నేమియు పని లేదనియు తిరిగి నీ గృహంబున కేగమనియను శ్రీ అమ్మగారి యజ్ఞ అయినది కనుక నీవుచ్చటన ఒక క్షణంబున నిలువక నేగుమని చెప్పి ఎప్పటి అట్లే లోనికేగి కవాటంబున బంధించిరి అంత సిద్ధే గారికి ఏమిందో అచక నచ్చటనే నిలువంబడి దుఃఖించుటూ నిర్వి నుండయి నిలువ బాతిన కొయ్య బొమ్మవలేనట్లే నిల్వంబడి చేతికి దొరికిన పిన్ని దానమును కాలితో దన్నుకొని పిదప దుఃఖించిన వాణి చందమాయని వీర గురు పది రెండు సంవత్సరముల నుండి నీ పంచగాచి అందు తదుకు నీవు సమాధిగు సమయంబున నుండుటకు ప్రాప్తంబు లేదయ్యని గురుప్రభు చివరకు నీ ఉండిన సమాధి అయినను కనులార చూచి ఇప్పుడు తెచ్చిన పుష్పాదులచి చేతులార దృప్తిదీర పూజించుటకైన ప్రాప్తంబు లేకపోయేనే సర్వేశ్వర నాయందు నీ కుండడి ప్రేమలన్నీ నెచ్చట సమసిపోయి ఎవరన్నీ ఎన్ను కొన్ననో లెక్క చేయక సిద్ధ రమ్మని తమ సుందర పాదార విందంబుల కడ గుర్చొండబెట్టుకుని తమ మృదు మధుర వాక్కులచే అభేద్యంబై హరిహర రాదుల కగోచరంబైన హతి రహస్యంబులన్నీ బోధించడి నా గురుస్వామి నా పిన్నిదానము నా జగద్గురుడు నా భక్త వత్సలుడు నా పరంజ్యోతి స్వరూపుడు సమాధి ఎందు ప్రవేశించనని కనను బిడ్డ ర రమ్మని చారందీసి శరంబుపై తన దక్షిణ నుంచి అస్తమస్తక సంయోగంబు చేసి శత్తశుద్ధోభవ అని దీవించి ప్రేమించి కరుణించి నా సంచయంబులన్నీయు దృంచి తన ప్రక్కన స్వామిని స్వంతంబున నింత నిర్దయభూని కట్టికావాని భంగిండనున్న న్యాయమా నన్ను ప్రేమించి కరుణించి సాక్షాత్కరించి నా విన్నపం బాలించి వైరాగ్యునిగా జీవిటుకు నీకు భారమా ఆపై కరుణ ఎంతయు లేక నా తల్లి అయిన గోవిందమమ్మ ద్వారంభన దాటిలోనికి రావలదని నా జ్ఞాపించి ద్వారంభన దాటిలోనికి రావలదని నా జ్ఞాపించి ద్వారంభను అయ్యో నేనంత దురదృష్టిండును నా జన్మంత వ్యర్థంబుగా పరిణామించెను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది